ప్రియమైనటువంటి లాలగడ బ్యాప్టిస్ట్ సంఘమా, ఈ ఉదయ కాలవేళ ప్రభు మనందరినీ కూడా సజీవ లెక్కలోంచి మరొక నూతనటువంటి దినంలో ప్రవేశింప చేసినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సమయాన మరి 19వ కీర్తనలో నుండి మరి 7వ వచనాన్ని ఒకసారి మనం మీ ముందు నేను చదవాలని ఇష్టపడుతుంటున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణంను తిప్పరిల్లజేయుచున్నది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించెను. ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడండి. ఆయన ఏమన్నాడంటే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ద వర్డ్ ఆఫ్ జీసస్ ఈజ్ పవర్ఫుల్. యేసు క్రీస్తు ఒక రక్తము, అది శక్తివంతమైనది. అదే రీతిగా ఆయన శ్రేష్టమైనటువంటి మాటలు, అవి శక్తివంతమైనది అని తను సెలవిచ్చాడు. ఈ యొక్క ఉదయకాల వేళ మరి దేవుని యొక్క మాటలను ధ్యానించేటప్పుడు మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథము, అది శక్తివంతమైనది, అది మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో బలపరుస్తుంది అనే ఒక సత్యాన్ని మనం అందరం కూడా నమ్ముచుంటున్నాం. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు మనం చూసినట్లయితే, ఈ పుస్తకాలను 40 రచయితలు రాశారు. ఈ 40 రచయితలు కూడా మరి వారి సొంత జ్ఞానంను, సొంత మాటను వారు రాయలేదండి. పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపింపబడి దేవుని యొక్క మాటలను ఈ యొక్క గ్రంథములో వారు లిఖితపం చేసినట్లు మనం చూస్తుంటున్నా. ఈ యొక్క సమయాన మరి దేవుడు మరి యొక్క వాక్యాన్ని మనకిచ్చినప్పుడు, ఈ మాటలలో మనం ధ్యానించేటప్పుడు మరి మనము ఒక మాటను పదే పదే బైబిల్లో మనం చూస్తుంటాం. అది ఏమిటంటే, దస్ సే ద లార్డ్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. యెహోవా ఈ రీతిగా సెలవిచ్చెను అంటే, మానవుడు బైబిల్ని తను రాసేటప్పుడు తను సొంత మాటలలో తను ఇది ఈ రీతిగా సెలవీయబడింది అని తను రాలేదు, కానీ దేవుడు ఈ రీతిగా సెలవిచ్చెను అని తను రాసినట్లు మనం చూస్తుంటున్నా. ఈ ఉదయకాల వేళ మరి దేవుని యొక్క వాక్యము గురించి కొన్ని సత్యాలను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతుంటున్నాను. మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని వాక్యము హృదయమును మార్చేస్తుందండి. దేవుని వాక్యము హృదయమును మార్చేస్తుంది అనే ఒక సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. 19వ కీర్తన 7వ వచనంలో అదే వాక్యాన్ని మరి కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయుచున్నది అని చెప్తుంటున్నాడు. దేవుని వాక్యము మన హృదయాలను మార్చివేసే శక్తి కలిగినటువంటి వాక్యము అని యొక్క ఉదయకాల వేళ మనం ధ్యానించాలండి. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. ఆ వాక్యము మనను ఆధ్యాత్మికంగా అది నిలబెట్టగలుగుతుంది. ఆ వాక్యము మనను మనకు ఆధ్యాత్మిక జీవితంలో నడిపించగలుగుతుంది అనే ఒక విషయాలను మనము ధ్యానించవచ్చు. ఉదయకాల వేళ భౌతికంగా మరి కొన్నిసార్లు మన చేతులకు మన కాళ్ళకు ఉన్నటువంటి మురికిని మనము నీళ్లతో కడుక్కోవచ్చు. మనము నీళ్లతో మరి మన చేతులకు కాళ్ళకు ఉన్నటువంటి మురికిని మనం కడుక్కోవచ్చు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి ఆ ఒక మురికిని మనం కడుక్కోవాలంటే అది దేవుని యొక్క వాక్యం ద్వారానే సాధ్యమవుతుందండి. ఆమేన్. అది దేవుని యొక్క వాక్యం ద్వారానే అది సాధ్యమవుతున్న యొక్క సత్యాన్ని మనందరం కూడా గమనించాలి. మన హృదయాన్ని అది శుద్ధీకరించగలుగుతుంది. దేవుని వాక్యము మన హృదయాన్ని మార్చగలుగుతుందండి. అందుకనే ఆర్ఆర్కే మూర్తి గారు ఈ యొక్క మాటను అంటారు, వారు బైబిల్లో తప్పులు వెతుకుదామని తను బైబిల్ అంతటిని చదివినప్పుడు ఆ బైబిల్ తన జీవితాన్ని మార్చివేసింది అని తను తన సాక్ష్యాలు చెప్తుంటున్నాడు. నిజంగా వాస్తవానికి దేవుని వాక్యము శక్తివంతమైనది. అది మన జీవితాలను మరి అది మార్చివేయగలదు. ఆ యొక్క సత్యాన్ని మనం మనస్కరించాలి. రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని వాక్యము మన నేత్రములను వెలిగిస్తుంటున్నదండి. మన నేత్రములను అది వెలిగిస్తుంటున్నది. అదే విషయాన్ని 19వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును అని చెప్తుంటున్నాడు. చాలా సార్లు మరి కొన్నిసార్లు మనం అందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో మరి ఆ గుడ్డివారంగా ఉండవచ్చు. వాక్యాన్ని మనం చదవకుండా ఉన్నప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు మరి అంధకారంలో మనం జీవించవచ్చు.
కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే అది మన నేత్రములను వెలిగిస్తున్నది అని కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు. ఇంకో విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యము మన నేత్రములను వెలిగించడం మాత్రమే కాదు, అది మన త్రోవలను ప్రక్షాళన చేస్తుందండి. దేవుని వాక్యము మన త్రోవలను ప్రక్షాళన చేస్తుంటున్నది. 119వ కీర్తనలో మరి 9వ వచనంలో ఈ కీర్తనకారుడు ఈ మాటను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురు. యవనస్తులు దేని చేత తన నడతను వాడు శుద్ధి చేసుకోగలుగుతాడు? అది దేవుని వాక్యం చేతనే తను తను శుద్ధీకరించుకోగలుగుతాడని చెప్తుంటున్నాడు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అని చెప్తుంటున్నాడండి. యవనస్తుడు తన నడకను శుద్ధీకరించుకోవాలంటే అది దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడే తను తన నడకను శుద్ధీకరించుకోగలుగుతాడు. దేవుని వాక్యము మన త్రోవలను ప్రక్షాళన చేయుచున్నదండి. ఏదేకాల వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానించి ఆ వాక్యంలో మనం ఎదగాలని, మరి దేవుని వాక్యాన్ని మనము హత్తుకొని ఉండాలని నేను ప్రార్థిస్తున్నాము. దేవుని వాక్యము మన హృదయమును మారుస్తుంది, దేవుని వాక్యము మన నేత్రాలను వెలిగిస్తుంది, దేవుని వాక్యము మన త్రోవలను అది ప్రక్షాళన చేస్తుందండి. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాల వేళనైనా నీ వాక్యం ద్వారా మాకు నేర్పించినటువంటి శ్రేష్టమైన సత్యాలను బట్టి నీకు వందనాలు. దేవ ఇదిగో ప్రభా, నీ వాక్యాన్ని మేము అనుసరించినప్పుడు మా హృదయాలను ఎంతనేది మారుస్తుంటున్నది దేవ, మా నేత్రాలను అది వెలిగిస్తుంటున్నది దేవ. ఇదిగో ప్రభా, నీ వాక్యమున ఎంతని మా మార్గాలను పరిశుద్ధపరుస్తున్నది, పవిత్రపరుస్తుంటున్నది. ఇదిగో ప్రభా, ఈ శ్రేష్టమైన మాటలనైనా మేము ఎల్లప్పుడునైనా దినమెల్లా దీన్ని ధ్యానిస్తూ దీంట్లో ఎదుగుటకు నీ సహాయం దయచేయండి. మా కుటుంబాలు నీ వాక్యం ద్వారా కట్టబడ్డ కృపను దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్దిన పౌలు ఏ స్వామి నడివేడుకు వచ్చినాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు నీ ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించిన గాక. ఆమెన్.